తిరుపతికి చెందిన రామరామ్ గురుజీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సత్రం ఆవరణలో ప్రత్యేక శ్రీలక్ష్మి అష్టోత్తర పూజలతో పాటు కుంకుమ పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కుంకుమ పూజల్లో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య మహిళలు పాల్గొంటున్నారు. తిరుపతికి చెందిన రామరామ్ గురుజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుంకుమ అర్చన అష్టలక్ష్మి పూజలను శాస్త్రోక్తంగా ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా మహిళా ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీ మంచాల సౌజన్య, రాజశేఖర్ అదనపు కార్యదర్శి యాదా సంతోష శ్వేత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రోజున వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆవరణలో కూడా పూజలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమవారం రోజున అష్టలక్ష్మి కుంకుమార్చన పూజలను ప్రారంభించారని, 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో చైర్మన్ బుస్స మధురావాణి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘ సభ్యులతో పాటు మహిళా ముత్తైదువులు కట్కూరు సంతోష్, శివరామ్, మనీష్, దైత సతీష్, కొండూరు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. నుంచి 15వ తారీఖు వరకు అష్టలక్ష్మి పూజ జరుగుతున్నాయి. ఈరోజు సంతాన లక్ష్మి పూజ జరుగుతుంది. ఇందులో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజ చేయించుకుంటున్నారు. దీనికి మా సహకారంతో కాక సత్రం సహకారము, పట్టణ సంఘము, జిల్లా సంఘముతో సహా కాక దీనికి దాతలు కూడా సహకారం చేసినందుకు వారి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రసాదానికి, కామన్ గిఫ్ట్కు, లక్కీ డిప్కు, ప్రతి ఒక్కరికి ఇచ్చిన వారికి, ప్రతి ఒక్క మా జిల్లా సంఘం నుంచి, పట్టణ సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నాను. రామరామ్ గురించి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి పూజలు జరుగుతున్నాయి ఈరోజు. అందరికీ అష్టలక్ష్మి, లక్ష్మి మహాలక్ష్మి అందరికీ అవసరమే. మహాలక్ష్మి పూజ ఎంతో విజయంగా జరుగుతున్నది. అందరూ మహాలక్ష్ములు, అందరూ సుహాసినిలతో పూజ ఎంతో అద్భుతంగా జరుగుతున్నది. ఆ అమ్మ దయ ఆశీర్వాదంతో రామరామ్ గురుజీ ఆశీర్వాదం సర్వే జనా సుఖినో భవంతు. అది ఈ గురుజీ సమక్షంలో జరుగుతుంది. రామరామ్ గురుజీ తన పేరుని, తను తిరుపతి నుంచి వచ్చాడు. ఇప్పుడు ఈ రోజుతో 3వ రోజు, ఇంకా 2 రోజుల కార్యక్రమం ఉన్నారు. 4 రోజులు అష్టలక్ష్మి పూజ అవుతుంది. లాస్ట్ చివరి రోజు మహాలక్ష్మి పూజ అవుతుంది. దీనికి పట్టణ సంఘము, సత్రం వారు, మహిళలందరూ, దీనికి అందరూ చేయతలుస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. దీనికి ఇప్పటికీ 3 రోజులు మాత్రం చాలా విజయవంతంగా జరిగింది. ఈ 2 రోజులు కూడా ఇంకా చాలా బాగా జరుగుతుంది అనుకుంటున్నాము. జరుగుతుంది, ఇది అమ్మ దయత కాకుండా సమాజంలో ఉన్న అందరూ బాగుండాలి, సమాజంలో ఉన్న అందరూ బాగున్న కృషి చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ అవకాశం కల్పించిన వైశ్య సంఘం అనుదాన సత్రం చైర్మన్ గారికి, వైశ్య సంఘం వారికి, వచ్చిన భక్తుడికి, గ్రామస్తుడికి ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జయ శ్రీరామ్. ఇందులో రామ్ రామ్ గురుజీ అంటారు, రామ్ రామ్ గురుజీ అంటారు. తిరుపతి 5 రోజులు జరుగుతుంది. ఇక్కడ ఇందులో 5 రోజుల కార్యక్రమం ఇది. మొత్తం ఆశ్వీజ మాస పూజా మహోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను నేను. మాది శ్రీగా పండిత పాత్రపక్కటి వైదరి. ఇది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాలు కూడా 18 స్థలాల్లో ఈ కుంకుమాచరణ జరుగుతున్నాయి. ఇప్పటికీ ఇది అయిపోయింది. అనంతపురంలో ఇంకొక పూజ ఉంది, దాంతో లాస్ట్. తిరుపతి నుంచి రావడం జరిగింది. మాది శ్రీగా పండిత పాత్రపక్కన ఒడిశా కూడా శ్రీరామ పంచవటి క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్తని. సమాజ శ్రేయస్సు కోసం ఈ యొక్క కుంకుమాచరణ జరిపిస్తున్నాను. ముఖ్యంగా అమ్మ నాన్నల ఆరోగ్యం కోసం, సమాజంలో ఉన్న అమ్మాయిన ప్రతి ఆడదానికి, నాన్నైన ప్రతి మగవారికి మంచి బుద్ధి కలగాలి, మంచి ఆరోగ్యం కలగాలి, అమ్మ నాన్నలందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండడం కోసం అని చెప్పి ఈ యొక్క కుంకుమాచరణని జరిపిస్తున్నాం. సమాజ శ్రేయస్సు కోసం ఈ కుంకుమాచరణ జరిపిస్తున్నాం. ఈ పూజలకి డబ్బులు, టిక్కెట్లు ఏమీ లేవు. వచ్చిన భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మ నామాన్ని చెప్పి అష్టలక్ష్మీదేవి యొక్క మహామంత్రం చదివి లక్ష కుంకుమార్చన జరిపిస్తున్నాం. ఈ ఊరు యొక్క విశేషం, ఈ వేములవాడ తరగతి ప్రత్యేకత అంటే ఇక్కడ లక్ష కుంకుమార్చన జరుగుతుంది. లక్ష మంత్రాలు